మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి 4.5 ఏళ్ళైనా ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనబడలేదని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో సాక్ష్యాలు సాక్షుల వ్యవహారమంతా గందరగోళంగా తయారైంది. కొందరు సాక్షులు చనిపోయారు, కొన్ని సాక్ష్యాలు చెరిగిపోయాయి. నిందితులుగా సిబిఐ అరెస్ట్ చేసిన వారిలో కొందరు అడ్డం పెరిగారు. ఇంతకాలం పాటు దర్యాప్తు చేసిన సిబిఐ ఖచ్చితమైన సాక్ష్యాలను సేకరించలేకపోయింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులపైనే అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మంగళవారం తెలంగాణ కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ఇటీవలి కాలంలో వరుసగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. సిబిఐ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో తనను విచారిస్తున్నారని ఆయన ఆరోపించారు. వివేకానంద రెడ్డి రెండో భార్య అంశం ఈ కేసులో ప్రధానం కానుందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో తనను అరెస్టు చేయవద్దని అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు ఈ నెల 17న తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అవినాష్ రెడ్డిని విచారించుకోవచ్చని సిబిఐని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ కేసు తొలి నుంచి పలు మలుపులు తిరుగుతూ వస్తుంది. సిబిఐ కొందరినే టార్గెట్ గా పెట్టుకుని విచారిస్తుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పదే పదే ఆరోపిస్తున్నారు. ఇదే ఆరోపణతో నిందితుల్లో ఒకడైన శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దాని ఫలితంగానే దర్యాప్తు కొత్త అధికారికి అప్పగించామని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తు బాధ్యతలను కొత్త అధికారికి అప్పగించామని చెబుతూనే పాత అధికారి కూడా ఉంటారని చెప్పటమే విచిత్రం. ఎంపీ తదితరులేమో వివేక కుటుంబంపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ ఇంతవరకు ఆ దిశగా విచారణే చేయలేదు. దాంతో అందరికీ దర్యాప్తుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాగా ఒకే కేసులో ఇద్దరు అధికారులు ఎలా దర్యాప్తు చేయగలరో అర్థం కావటం లేదు. కొత్తగా వచ్చిన అధికారిని ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న అధికారి తన పద్ధతిలోనే గైడ్ చేయవచ్చు, లేదా కొత్త అధికారి పాత అధికారిని పట్టించుకోకపోవచ్చు. ఇద్దరూ ఒకే కేసును దర్యాప్తు చేస్తుంటే ఏదో ఒక సమయంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. దాంతో కేసు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. మొత్తానికి కేసంతా బాగా గందరగోళమైపోయింది. అందుకనే కేసు దర్యాప్తు ఇక అటకెక్కినట్లే అనే ప్రచారం మొదలైంది.